కాదు. ఎందుకంటే ఫస్ట్ కరోనా స్టార్టింగ్లోనే కేసులు తక్కువ ఉన్నప్పుడే పెట్టలేదు. ఇప్పుడు కేసులు ఎక్కువే ఉన్నాయి కదా, దానికోసం అది ఇది ఫలానని చెప్పలేము. ఈ వైసీపీ వాళ్ళే గెలుస్తారు 99%. బాగానే ఉంది, చాలా తేడా ఉంది అప్పటికి ఇప్పటికి, ఇప్పుడే బాగుంది. ఏదైనా కానీ ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బందులు కలిగించుకోకుండా ఆరోగ్యశ్రీ ద్వారా చాలామందికి సేవలు చేయించాం. ఇప్పుడు అందరూ నాకు ఇష్టం గారు కదా, నాకు కొంతమంది ఇష్టమవుతారు, వేరే వాళ్ళు కొంతమంది ఇష్టమవుతారు. అట్లా యావరేజ్గా చూసుకుంటే ఈయన పరిపాలనలో బాగానే ఉంది. ఆ కరోనా కూడా చాలా వరకు ఆయన ఇన్ని టెస్టులు ఎవరు చేయలేదు, ఆయన చేయించిన టెస్టులు అదే బాగానే ఉంది. అది రావచ్చు రాకపోవచ్చు, దానికి ఎవరు గ్యారంటీ చెప్పలేరు కదా. ఇంకా టైం పోలేంత టైం ఉంది, వాళ్ళు పుంజుకోవచ్చాము. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ వాళ్ళ ఇష్టం. ఆయన కొంచెం ఇంకా టైం పట్టింది, ఆయనకి ఆయన రావాలంటే ఇంకా టైం పట్టింది. పరిపాలన ఇప్పుడు కాదండి, వచ్చే కాలంలో చేసింది లెక్క. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డ్రాములు అవి ఉన్నాయి, మళ్ళీ ఇదని టెండర్లు అవి పిలిచి ఇచ్చేశారు, మళ్ళీ పోలవరం ఇప్పుడు గిట్టుబాటు కాదు, మళ్ళీ నేను కొత్తగా అమౌంట్ ఇవ్వాలా అని చెబుతున్నారు. అట్లనే కొన్ని ఎవరికి వచ్చినా లాలూచి వాళ్ళు చేస్తున్నారు, తప్పితే ప్రజలకు ఎక్కువగా ఉపయోగం ఇది. ఈ కాలేజీ ఉంది, కొంత మామూలుగా ఇప్పుడు రేపు స్కూల్లో అయితే తెరుస్తామంటున్నారు. ఇది నృత్య కళాశాల, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ చేసేది. ఇది ఒక పక్కన పెట్టి దాని కేటాయించు ఏదన్నా టెంపరీ, ఎందుకంటే ఈ రైతు బజార్ పెట్టింది టెంపరీ, స్కూల్ ఓపెన్ చేసి తీసేయాలా. కానీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అదే తదిమ చర్చ్ స్కూల్లో పెట్టగలుగుతారా? పెట్టలేరు. ఇది హిందూ సంస్థల్లో వాటిలో పెట్టే, ఇప్పుడు గుడి ఉంది, గుడి కాడ ఆగమం చేస్తారు, కానీ అది మసీదు కాడ చర్చి కాడ ఎవరు చేయరు. హిందువులు అనే వాళ్ళు అసలు అసలు కాడ ఆగం చేయని వాళ్ళు ఒప్పుకోరు, మసీదులు కాడ కానీ ఇది కానీ. తదిమా వాళ్ళు వచ్చి అందరూ హిందూ దేవాలయాలు కానీ ఇక్కడ కానీ చేస్తారు తప్పితే. ఎందుకంటే మన సంస్కృతి సనాతన ధర్మం అంటే ఎంతకాలం ఉండే అది అందరికీ మంచి జరిగే కార్యక్రమం చేయాలి, కానీ టెంపరీగా ఇప్పుడు మంచిది ఎవరికి లాలు వచ్చే వాళ్ళు చేసుకోవటం అది పద్ధతి కాదు. ఉపయోగం ఉంది బాస్, వస్తే మంచిదే. కొద్దిగా కాలువలు తీయడం ఇవన్నీ కొద్దిగా ఆ కార్పెట్టడం చూస్తారు. కాలువలు తీయట్లేదు, చెత్తలు చెత్త తీయట్లేదు, ఎక్కడక్కడ దోమలు ఎక్కువైపోయి రోగాలు వస్తున్నాయి. ఈ పార్టీతో సంబంధం ఉండదండి, మనిషి లోకల్ మనిషి మనకి క్యాండిడేట్ మంచివాడు చెడ్డోడు అని చూసుకుని వేస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాగలదంట? 60% వచ్చిందండి ఈసారి. ఇప్పుడు చూస్తున్న పరిపాలనకి మన పోయిన పరిపాలనకి చాలా తేడా ఉంది కదా. ఏం తేడా కనిపించింది? ఏదైనా సరే 10-20 రూపాయలు వచ్చే కూరగాయలు ఒక కిలో కిలో కూరగాయలు ఇప్పుడు 100 రూపాయలు దాటాయి. ఏమైనా కొనాలంటే భయం వేస్తుంది. అది అన్ని పెట్రోల్ పెరిగి కరోనా అండి, కరోనా వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయింది, వీళ్ళే కావాలని పట్టించుకోవట్లేదు, గాండు గవర్నమెంట్ అయిపోయింది. మాకేం నచ్చట్లేదండి, తీరు రేట్లు పెరిగిపోయి తెల్లారితే చెడ్డ చికాగేస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.